నువ్వే కావాలి. రే బంతే ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాణిగా. నేను కడగలేదన్నా, తిన్నాను అంతే. నువ్వే కడుగు. ఎందుకైతే కడగటం? సబ్బు వేస్ట్. మూర్తి గారు, మూర్తి గారు చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి. మూర్తి గారు, ఆయన బ్రదరు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఏళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఏళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న, అన్నదమ్ములు పెట్టలేదు. ఓహో, వీడి అదృష్టం కొద్దీ వీడికి ఒక బెల్లం ఉందండి, అది నా చెల్లెలండి. నా దురదృష్టం కొద్దీ నేను వీడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారు చెప్పలేదు? అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు. ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, వీడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకు అయితే వీడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరస అయిపోద్దామా? దానిలో ఆడికి నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్ళైతే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి, పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, అమ్మాయి కాదు. అచ్చం మాధురి తీర్చేతిలాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావంటే మూటుగా ఉంటుంది అని అలా అన్నాలే. ఒళ్ళంతా సంవత్సరమే. అయ్యో అమ్మా, ఇంట్లో పెట్టు. ఏంటిది? మొక్కజన పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే, పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని? అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీ కొచ్చుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడెలా? మీరు తప్పండి, 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 చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకమ్మా ఇవన్నీ? నేను పద్ధతే, భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూసు తాగుతారు, ఆకలి బాగా ఎత్తదని. అంటే భోజనానికి కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ ఎక్కడ వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం? ఏండి? అవునండి. అలా నీ ఎలకాని ఎల్ల వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప మొఖం చూస్తే 100 మంది కొండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. ఏమ్మా ఏమో, ఈ అదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చే. నేనా పెళ్లి భోజనం పెట్టమన్నాడా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయ లేకమా, ఇప్పుడు గ్యాస్. కానీ ఏప్పుడు లేకపోతే ఖేదవకం పోతుందే కదా. నువ్వు మాత్రం అప్పడాలు ఒడియాలు లేకుండా ఇప్పుడు తిన్నావా? అవి మళ్ళీ పెసలు గా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక అరడజన అప్పడాలు, ఓ డజన్ ఒడియాలు ఏం చేద్ది? ఆగరు, ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటుందని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనండి, నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికేం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి బాబు. ఇందాక ఇచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటుంది. అయ్యో, ఏంటి వెంకీ, వాడు అంత లిస్ట్ చెప్పాడు? ఏదో ఏదో ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు జల్లుతూ ఉండండి. ఓకే, ఆ వాచ్ చెల్లు. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ సర్వ నాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓరేట్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, లెస్సిస్తాను గానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి ఫోన్ చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా, నాకు డౌట్. ఎన్వే ఐటమ్ గానీ చేయట్లేదంటావా? మసాలా వాసన ఏం రావట్లేదు? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు ఇది అది బుద్ధి కలిగి చెప్పేది నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా, ఇప్పుడు చూడండి. చూసా, గసగసలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనిదో, పద్ధతి లేనిదో. అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ కమన్ కమన్. వన్ సెకండ్, ఇది కొంచెం ఇలా. ఓకే,
ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు ఇక్కడ వెళ్ళి. ఏమైనా బావా, మనవాడు అదృష్టవంతుడు, అందరినీ చెల్లెళ్ళ ఉంటారంటరా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బా స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీ లాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వస్తానమ్మా, నాన్నగారు వస్తాడు అని చెప్పు. బాబు రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్లికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా, తొందరగా కేవలం అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈరోజు చాలా గొడవ అయ్యేది. అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు? నేను మనాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడేస్తా. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏనా కిళ్ళి సంగతి ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? 9 ఇంటి దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుగుతున్నావు, మొక్కలు తడుగుతున్నావు. ఏమన్నా అంటే అన్నం అంటారు కానీ రోజు క్లబ్లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి, ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ లెత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ వన్డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా, క్లబ్లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవ్వదు, డల్ అయిపోదు. ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటాడు. రే బంతి, ఈరోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా, సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ అప్పిస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా. వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం రెండు నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వకర్లేదు. అంటే నీకు పనిచేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, ఆ ఉత్తరం గురించి చెప్పుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ట్రాక్టర్కి పొలం తుడుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి, ఇన్నేళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానిక. అంటే 5 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే ట్యాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నంద, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నాళ్లలో నాకు ఇప్పుడు అమ్మ లేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నంద. కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు, కానీ నేను ఒక్కడిని వదిలేతే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నేను పెరిగిన ఇల్లు, నేను తిరిగిన ఊరు, నన్ను పెంచిన నాన్న, నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి? నా 10 ఎకరాలు ట్రాక్టర్ నాకు చాలు. సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి పడుకుంటే చాలదా? ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, 4 లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమి ఉండదు. గుడ్ నైట్.